మేడం గారు చెప్పండి, ఇప్పటికే పవన్ 3 పెళ్లిళ్ళు చేసుకున్నారంటూ చాలా నియోజకవర్గాల్లో వైసీపీ వాళ్ళ మీద కంప్లైంట్లు చెప్తారు. దాని మీద మీరు ఏమంటారు? ఏమండి, పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లిళ్ళు చేసుకోవటం వల్ల ఏమైనా నష్టం ఉందా, లేకపోతే 30 పెళ్లిళ్ళు చేసుకోవటం వల్ల ఏమన్నా పోయేది ఏమన్నా ఉందా, లేకపోతే ఏంటి చెప్పండి? దానివల్ల ఏమైనా పోలవరం ప్రాజెక్టు తెస్తారా, లేకపోతే ప్రత్యేక హోదా తెస్తారా, లేకపోతే స్టీల్ ప్లాంట్ నిలవదొక్కుతారా, ఏం జరుగుతుంది? మీరు 3 పెళ్లిళ్ళ గురించి కాదు, ఇక్కడ మేము మాట్లాడేది సమస్యల మీద. ఆ సమస్యల గురించి మీరు మేమేం చేసామో అది చెప్పండి. దాని మీద ఒక పత్రాన్ని రిలీజ్ చేయండి, మేము ఈ చేసామని చెప్పేసి. మీరు డబ్బాలు కొట్టుకునే సంక్షేమ పథకాలు కూడా ఎవరికి ఇచ్చారు, ఎవరికి అందాయి? అమ్మఒడి కానీ అలాగే పెన్షన్లు కానీ ఏమీ అందలేదు కదా. మీరు ఎందుకు ఇలా 3 పెళ్లిళ్ళ గురించి మాట్లాడుతున్నారు? కాబట్టి వ్యక్తిగత విషయాలు అనేవి మానేసి ఇప్పటికైనా సరే ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడటము, ప్రజలకి ఏ విధంగా చేస్తే మంచిదో అది మాట్లాడటం నేర్చుకోండి అని చెప్పేసి మీ వైసీపీ నాయకులకి, మరి ముఖ్యంగా వైసీపీలో ఉన్న గోండా నాయకులకు కూడా మేము చెప్తున్నాం. ఎందుకంటే మీ గోండా ఇజం తోటి ఇక్కడ ఎంత ఇది జరుగుతుందంటే దేనికైనా విరామం ఉంటుంది. ఆదివారం వస్తే ఉద్యోగస్తులకు విరామం ఉంటుంది, ఇంటా బయట చేసుకున్న మహిళలకు కూడా ఒక గంట విరామం ఉంటుంది. కానీ వీళ్ళ దౌర్జన్యాలకి, వీళ్ళ దోపిడీలకి, వీళ్ళ దగాదాలకి మాత్రం, వీళ్ళ మోసాలకు మాత్రం అసలు విరామం లేకుండా చేస్తున్నారు ఈ వైసీపీ నాయకులు. కాబట్టి ఈ వైసీపీ గోండా నాయకులకి చరమగీతం పాడుతున్నాం. మా ఏలూరు నుంచి చెప్తున్నాం, దెందులూరు నుంచి చెప్తున్నాం, వైసీపీ బాయ్ బాయ్. సాయంత్రం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు, ఏపీకి నట్టిన ఈ దుష్ట శతృష్టి మీరే. ఎందుకంటే అందరికీ చెప్తున్నారు కానీ మీరే మీరే మీరే. ఎందుకంటే ఇంత గోండాయిజం కానీ ఇంత నరకం కానీ ప్రజలు ఎప్పుడు చవి చూడలేదు. ఎక్కడ రోడ్లు ఎక్కినా సరే ప్రజలు మరి వాళ్ళు ఫ్లెక్సీలు పెట్టుకుని, ఎక్కడ కలెక్టరేట్లో చూసుకున్నా, స్పందన కార్యక్రమంలో చూసుకున్నా, ఎన్ని రిప్రజెంటేషన్లో ఎన్ని సమస్యలు, మనం రోడ్లు ఎక్కిన ప్రజల గురించే మనం ఆలోచించవచ్చు. ఎందుకంటే ప్రజా వ్యతిరేక విధానాల మీద ఈరోజు పవన్ కళ్యాణ్ గారు గళమెత్తుతున్నారు. ఆ గళానికి మీరు సమాధానం ఉంటే చెప్పండి, కానీ వ్యక్తిగత దూషణలు చేయొద్దనని చెప్పేసి ఇకనైనా మీకు ఇచ్చిన శాఖలు, మీరు ఎమ్మెల్యేలు అయితే మీ నియోజకవర్గంలో పనిచేయండి, మంత్రితో శాఖలు అయితే మీ శాఖ ఏంటో కనుక కనీసం తెలుసుకోండి. కానీ 3 పెళ్లిళ్ళ గురించి మాత్రం మీరు ఇంకొకసారి మాట్లాడితే మాత్రం బాగోదని చెప్పేసి కూడా మేము హెచ్చరిస్తున్నాం. అయితే ఇప్పటికే కూడా వైఎస్ఆర్సీపీ అభివృద్ధి సంక్షేమ పొలాలు ఎక్కువగా అందిస్తున్నామని చెప్తున్నారు. అప్పటికే మొన్న లాస్ట్ టైం కూడా మీటింగ్లో కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా నొక్కని బట్టలు ఇవి దానికి సమాధానం చెప్పండి అన్నారు. అది దానికి సమాధానం చెప్పకుండా వ్యక్తిగత దోషణలు చేస్తున్నారు అంటే పూర్తి స్థాయిలో జనాలకి సంక్షేమ పథకాలు అందుతున్నాయి అంటారా? అందట్లేదు కదా, సంక్షేమ పథకాలు అనేవి అందట్లేదు. మేము సంక్షేమ పథకాలకి మేము వ్యతిరేకం కాదు జనసేన పార్టీ, కాకపోతే అర్హులైన వాళ్ళందరికీ మేము ఇస్తాము. కానీ మీరు ఇస్తామని చెప్పి డబ్బాలు కొట్టుకుంటున్నారు, అంతేకాదు మీ అబ్బ సొమ్ము లేకపోతే మీ తాతగారి జాగిరిలోంచి ఇస్తున్నట్టుగానో పథకాలకి మీ తాత పేర్లు, మీ నాన్న పేర్లు, నీ పేర్లు ఏంటయ్యా? ఏంటి ప్రజలు కట్టిన డబ్బులతోటి, పన్ను రూపంలో కట్టిన డబ్బులు మళ్ళీ ప్రజలకే నువ్వు సంక్షేమ పథకాల రూపంలో ఇస్తున్నావు. ఈ రోజు నిత్యావసర ధరలు, కరెంటు ఛార్జీలు, ఆఖరికి మద్యపాన నిషేధం అని చెప్పావు, దానికి ధరలు పెంచి కల్తీ మద్యం అమ్మేసి ఏంటి మనుషుల ప్రాణాలతోటి నువ్వు జంగారెడ్డి గుడిలో 56 మంది చనిపోయారు, దానికి ఎవరు ఎవరు బాధ్యులు? ఆ 56 కుటుంబాలు మరి అక్కడ బారిన పడ్డాయి, దానికి ఎవరని చెప్పేసి కూడా మేము వైసీపీ ప్రభుత్వాన్ని మేము నిలదీస్తున్నాము. రానున్న రోజుల్లో కూడా ఈ మహిళా సంక్షేమ కార్డు, ఈ మహిళలు పెద్ద ఎత్తున దీని మీద పోరాటం చేశారు. ఏదైతే 3వ భార్య ఉన్న అన్న లెజినవ మీద చేసిన అసభ్యకర పోస్టుల మీద ఎక్కడికక్కడ కంప్లైంట్లు జరుగుతుంది, దాని మీద ఎలా ఉద్యమించబోతున్నారు? అమ్మా వాసిరెడ్డి పద్మ మహిళా కమిషనా, అది వైసీపీ కమిషనా? నాకైతే అర్థం కావట్లా. నువ్వు మహిళా కమిషన్ అంటే అది వైసీపీకి సంబంధించింది కాదు, అది రాజ్యాంగబద్ధం అనేది మహిళల కోసం. అంతేకాని వైసీపీలో ఉన్న ఒక్కళ్ళే మాత్రమే మహిళ, అంటే జగన్మోహన్ రెడ్డి గారి భార్య మాత్రమే మహిళ. ఆవిడ కోసం అయితే నువ్వు ఒక సభను ఏర్పాటు చేసి ఫిర్యాదులు తీసుకున్నావే. అక్కడికి మా పార్టీ తరపు నుంచి, జనసేన పార్టీ నుంచి వచ్చిన వీర మహిళల నుంచి మాకు ఎంతో అన్యాయం జరుగుతుందంటే కనీసం నువ్వు ఫిర్యాదు కూడా చేసుకోలేదు. మరి ఇప్పుడు మేము చెప్తున్నాము, ఎందుకంటే మా దగ్గర సోషల్ మీడియాలో పెట్టినవి అన్నీ ఉన్నాయి. మరి పవన్ కళ్యాణ్ గారు 3వ భార్య గురించో లేకపోతే ఆయన భార్య గురించో మాట్లాడారు, చాలా గుజుబ్షాఖంగా మాట్లాడారు. అవన్నీ మేము డీజీపీకి, ఐజీకి, ఆ సంబంధిత ఇక్కడ ప్రతి నియోజకవర్గాల్లో ఉన్న అక్కడ సర్కిల్ ఇన్స్పెక్టర్లకు కూడా మేము అన్ని నియోజకవర్గాల్లో కూడా మా జనసేన నాయకులు వీర మహిళలు రిపోర్ట్ ఇచ్చారు. దీని మీద మహిళా కమిషన్ ఏం తీసుకుంటుంది? అమ్మ వాసిరెడ్డి పద్మ ఒక్కసారి బయటికి రా, నువ్వు జగన్మోహన్ రెడ్డికి కార్యకర్తగానో వైసీపీ కార్యకర్తగానో పనిచేయద్దు. మహిళా కమిషన్ అంటే మహిళలందరి కోసం నువ్వు రక్షణ కల్పించాలి, మహిళలందరి గురించి నువ్వు బాధ్యత తీసుకోవాలని చెప్పేసి ఆవిడ కూడా మేము ఇంకొకసారి జనసేన పార్టీ తరపున, మహిళలందరి తరపున